చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ అఖిలపక్షం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో భాగంగా స్థానిక గాంధీ చౌరస్తా నుంచి అంగడి బజార్ అంబేద్కర్ చౌరస్తా వరకు జేఏసీ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి అర్హతలు ప్రతిపాదనలు కానీ లేనటువంటి ప్రాంతాలను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అర్హతలు కలిగినటువంటి చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మరియు చేర్యాల మద్దూరు కొమురవెల్లి నూతనంగా ఏర్పడేటువంటి దూల్మిట్ట మండలాన్ని కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ గత సంవత్సర కాలంగా ఈరోజు రెవెన్యూ జేఏసీ మరియు అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో 261 నియోజకవర్గంగా ఉన్నటువంటి చేర్యాల ఈరోజు మూడు ముక్కలు చేసి డివిజన్ పరంగా విద్యుత్కు ఉష్ణాబాద్ మరియు అగ్రికల్చర్ పరంగా మరియు సిద్దిపేట రెవెన్యూ డివిజన్ సిద్దిపేట డివిజన్ ఇట్లా మూడు ముక్కలు చేసి చిందరవందరగా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరియు ఎమ్మెల్యే గారు మరియు స్థానిక అధికార పార్టీ నేతలు ఇంత ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నప్పటికీ వాళ్ళు స్పందించకపోవడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఈ మధ్యనే జోగిపేట ఆందోళన వెమ్మలవాడ నియోజక రెవెన్యూ డివిజన్ గా మూడు డివిజన్లు చేసిరు. మరియు చేర్యాల పైన ఇంత నిర్లక్ష్యం ఎందుకని అధికార పార్టీ నేతలను మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు రేపటి నుంచి అధికార పార్టీ నేతల ఇండ్లను మున్సిపల్ కార్యాలయాన్ని అందరం దిగ్భం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం డివిజన్ ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.